ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు నేడే క్యాబినెట్ భేటీ అయితే రెండు గంటలకు నిర్వహించడం జరుగుతుంది సో ఈరోజు మనకు రెండు గంటలకు క్యాబినెట్ భేటీ మీటింగ్ ప్రగతి భవన్లో సో క్యాబినెట్ భేటీ మీటింగ్లో మనకు ఏ అంశాల గురించి చర్చించబోతున్నారు వాటికి సంబంధించిన అప్డేట్ వచ్చింది సో టోటల్గా అరవై ఐదు వేల ఉద్యోగుల భర్తీగా ఆమోదం అంటూ అలాగే త్వరలో నాలుగు వేల పల్లె వాహనాలకు సంబంధించి సో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావటం జరిగింది సో కంప్లీట్గా మనం ఒక్కొక్క అప్డేట్ గురించి వీడియోలో తెలుసుకోయే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్ స్ట్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి వీడియో నుంచి లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ చకచక నాలుగు వేల పల్లె దవాఖానాలు అంటూ ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు గ్రామీణలకు మెరుగైన వైద్యం మెరుగైన వైద్యం అదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ఐదు మెడికల్ కాలేజీలను పదిహేడుకు పెంచాం సో ఐదు మెడికల్ కాలేజీకి సంబంధించి పదిహేడు మెడికల్ కాలేజీలకు పెంచామంటూ ఇక్కడ చూసుకోవచ్చు పీజీ ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చూసుకోవచ్చు మెరుగైన వైద్యాన్ని గ్రామీణ ప్రాంతాలకు తీసుకు వెళ్ళడానికి టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగా వేగంగా నాలుగు నాలుగు వేల పల్లె దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు శ్రీ శ్రీడి సాయి జనమంగళం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురంలో ఏర్పాటు చేస్తున్న రెండు వందల యాభై పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాజెక్ట్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్లోని ద పార్క్ హోటల్లో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్యమంత్రి అతిథిగా హాజరై మాట్లాడారంటూ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట మంత్రి అలాగే మారుమూల ప్రాంతంలో ఆసుపత్రి ఏర్పాటుకు ముందుకు వచ్చిన ట్రస్టుకు ధన్యవాదాలు తెలిపారంటూ చూసుకోవచ్చు దీంతో సీఎం కేసీఆర్ పల్లెలోనూ స్పీడ్గా ఉచిత వైద్యం అందించడానికి నాలుగు వేల దవాహాన్లను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు ఐదు మెడికల్ కాలేజీలకు ఐదు మెడికల్ కాలేజీలను పదిహేడుకు పెంచినట్లు వివరించారు దీంతో ఎంబీబీఎస్ సీట్లు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదుకు పీజీ సీట్లు పన్నెండు వందలకు పెరిగాయని చెప్పడం జరిగింది సో ఇది మంచి డెసిషన్ తీసుకోవడం జరిగింది సో పల్లె దవాహానకు సంబంధించి నాలుగు వేల పోస్టులను నాలుగు వేల పల్లె దవాఖానాలను గ్రామీణ ప్రాంతాలకు సరిపడేట సరిపడే విధంగా సో వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా ఈ చర్యలు అయితే చేపడుతున్నారు అలాగే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఎగ్జామినర్ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహణ అయితే ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి హైకోర్టు హైకోర్టులో అసిస్టెంట్ ఎగ్జామినర్ పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో ఆదివారం పరీక్ష నిర్వహించారు ఆయా జిల్లాలకు చెందిన పోర్ట్ పోలియో హైకోర్టు న్యాయమూర్తులు పరీక్ష నిర్వహణ విధానాన్ని పర్యవేక్షించారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అలాగే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు నేడు క్యాబినెట్ భేటీ అంటూ ఇక్కడ ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు అయితే యాసంగి సాగుపై స్పష్టత ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ కేంద్ర వైఖరిపై కీలక చర్చ నీటి వాటాలు కేంద్ర హామీల పైన పై అప్రమత్తత తదితర అంశాలపై చర్చించే అవకాశం అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అయితే మనకు ధాన్యం కొనుగోలులో అనిశ్చితి ప్రత్యామ్నాయ పంటల సాగు ఉద్యోగాల భర్తీ కీలక అంశాలుగా కేబినెట్ భేటీ అవుతుంది రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కీలక అంశాల అజెండాతో సోమవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే కేబినెట్ సమావేశానికి సిఎస్ సోమేష్ కుమార్ అన్ని శాఖల నుంచి సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా వివరాలను సమగ్రంగా సేకరించారు కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు శనివారం కీలక సూచనలు చేసింది ఈ వైరస్ కట్టడికి పలు జాగ్రత్తలను సూచించిన నేపథ్యంలో కోవిడ్ ప్రోటోకాల్పై కేబినెట్ చర్చించి తదుపరి చర్యల దిశగా కార్యాచరణ ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది ఓమిక్రాన్ నియంత్రణ చర్యలతో పాటు విదేశాల నుంచి వచ్చే వాళ్లకు విధిగా క్వారంటైన్ విధించాలని అలాగే ప్రభుత్వం అయితే భావస్తుంది ఇందుకు అనుగుణంగా క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా సమాచారం చూసుకోవచ్చు అయితే షాపింగ్ మాల్స్ సినిమా థియేటర్లు పబ్లపై పరిమిత ఆంక్షలను విధించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు మళ్ళీ వాటిని క్లోజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మనకు అందరికీ వ్యాక్సిన్ దిశగా రెండో డోసుపై కీలక చర్యలు ఉపక్రమించాలని కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకుని ఉంది అజెండాలో అంశాల ఆధారంగా పలు కీలక నిర్ణయాలకు నేటి సమావేశంలో మంత్రి మండలి ఆమోదించనుంది కేంద్రం ధాన్యం కొనుగోలుపై చేసిన ప్రకటనతో నేపథ్యంలో యాసంగిలో యాసంగిలో వారికి ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం దళిత బంధు అమలు ఉద్యోగ నియమాకాల ప్రకటన ఇతర ఉద్యోగ సమస్యలు వంటి కీలక అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రాష్ట్ర వ్యతిరేక విధి విధానాలపై చర్చించనుందంటూ కూడా ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు ఇక ఉద్యోగాల జాతరకు లైన్ క్లియర్ అంటూ కూడా హెడ్ లైన్ చూసుకోవచ్చు నేటి సమావేశంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై స్పష్టత రానున్నది ఏ శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు జారీ అంశాలతో పాటు ఇతర అనేక అంశాలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది రాష్ట్రంలో సుమారుగా యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని గత ఏడాది డిసెంబర్ పదమూడున సీఎం కేసీఆర్ అయితే ప్రకటించారు అప్పటి నుంచి ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ కార్యాచరణ మొదలుపెట్టింది అయితే నూతన జోనల్ విధానానికి కేంద్రం ఆమోదం జాప్యం కావడంతో నియామకాల ప్రక్రియపై ఆలస్యం జరుగుతూ వచ్చింది ఈ క్రమంలో రాష్ట్రంలో పదోన్నతులకు రెండేళ్ల కనీస సర్వీసును నిర్ణయించిన ప్రభుత్వం అర్హులందరికీ పదోన్నతులను వర్తింపజేసింది ఆర్థిక శాఖ తాజాగా అన్ని సమస్యలను నివారిస్తూ అరవై ఐదు వేలకు పైగా ఖాళీలను గుర్తించింది అయితే టోటల్గా ఆర్థిక శాఖ అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించి కంప్లీట్గా మనకు మొత్తం ఖాళీలు వచ్చేసి అరవై ఐదు వేల ఖాళీల నోట్లు ఆర్థిక శాఖ గుర్తించడం జరిగిందనమాట సో ఈరోజు జరగనున్న క్యాబినెట్ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు అసలు ఉద్యోగాల మాట ఎత్తుతారా లేదా అలాగే ఒకవేళ ఉద్యోగాల మాటకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా మీటింగ్లో చర్చిస్తే సో ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి దానికి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ కంప్లీట్ అని అప్డేట్ అనేది చేశాను సో ఈరోజు రెండు గంటలకు మనకు ప్రగతి భవన్లో క్యాబినెట్ మీటింగ్ మంత్రి మండలి సమావేశం జరగనుంది సో ఆ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు సో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరూ ఈరోజు వీడియోస్ చూడండి ఫాలో అవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఉద్యోగం వచ్చిన ఫాయిదా లేదు అంటూ ఇక్కడ మరొక అప్డేట్ చూసుకోవచ్చు టిఎస్పిఎస్సి రిక్రూట్ స్టాఫ్ నర్సులకు అందని వేతనాలు రిక్రూట్ నాటి నుంచి ఎదురు చూపులు ఇతర ప్రాంతాల్లో వచ్చిన నిజామాబాద్లో నిల్ వేతనాల కోసం జీహెచ్లో వసూళ్లు అంటూ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అయితే మనకు రెండు వేల ఇరవై ఒకటిలో పోస్టులు అయితే భర్తీ అయ్యాయి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెండు వేల ఇరవై ఒకటిలో స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేసింది ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జిల్లా జనరల్ ఆసుపత్రి డిఎంఈ టీఎస్ పరిధిలోకి యాభై మంది స్టాఫ్ నర్సులను కేటాయించింది జులైలో యాభై మంది జాయిన్ అయ్యారు వారు జాయిన్ కావడంతో అప్పటి వరకు ఉన్న కోవిడ్ కాలం నాటి స్టాఫ్ నర్సులను బలవంతంగా తొలగించి కొత్త వారిని అపాయింట్మెంట్ చేశారు అంతవరకు బాగున్నా ఇప్పటి వరకు యాభై మంది వేతనాలు అందలేదు దీంతో వారు అపోసపో చేసుకొని కాలం వెల్లదిస్తున్నారంటూ చూసుకోవచ్చు సో వాళ్ళకు వేతనాలు అందట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వేతనాలు ఇప్పిస్తామని వసతులు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వేతనాలు రాలేదని ఓ వైపు స్టాఫ్ నర్సుకు ఆవేదన వ్యక్తం చేస్తుంటే మరికొందరు వారికి వేతనాలు ఇప్పిస్తామని వసతులకు తెగ తెగబడ్డట్లు తెలుస్తుంది అంటూ కూడా చూసుకోవచ్చు వెయ్యి రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలిసింది ఇటీవల పని పూర్తి కావచ్చిందని మరో ఐదు వందల చొప్పున ఇవ్వాలని ఒత్తిడి చేశారని కూడా ఆరోపిస్తున్నారంటూ చూసుకోవచ్చు అయితే ఇందుకే మనకు ఒక టైటిల్ కూడా ఇచ్చారు జాబ్ వచ్చి కూడా ఫాయిదా లేదంటూ ఉద్యోగం వచ్చినా ఫాయిదా లేదు ఉద్యోగం వచ్చినా కూడా వాళ్ళకు జీతాలు అయితే పడటం లేదు సరిగా జీతాలు అందాక వాళ్ళు అపో చేసి జీవితం గడిపిస్తున్నారంటూ కూడా మనకు అప్డేట్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇంకా ఏదైనా అప్డేట్స్ వస్తే వీడియో పోస్ట్ చేస్తాను సో ఇందులో మనకు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి క్యాబినెట్ మీటింగ్లో జరిగేటటువంటి ముఖ్య సమాచారం ఎలాంటి ఉద్యోగాల పైన ఈరోజు నిర్ణయం తీసుకోబోతున్నారు ఏ అంశాల గురించి చర్చేశారు వాటికి సంబంధించిన అప్డేట్ రాగానే సో రెండు మూడు గంటలకు వీడియో పోస్ట్ చేశాను ప్రతి ఒక్కరు చూడండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్